హనుమంతుని యొక్క రూపవర్ణనలో 20 విశేషములతో చెప్తూ 20 చేతుల ఆంజనేయ స్వామి వారిని మొదలుకొని 9 హనుమన్ మంత్రమూర్తుల్ని శాస్త్రం చెప్తున్నది. నిజానికి ఇవి నవ ఆంజనేయ రూపములు. మన నవ నారసింహ రూపాలు అంటాం కదా, అలాగే నవ ఆంజనేయ రూపములు ఇందులో మనకు కనబడుతున్నాయి. ఈ నవాంజనేయ రూపములు ప్రస్తావన చేసినట్లయితే, ఆద్యః ప్రసన్న హనుమాన్, ఇక్కడ మొట్టమొదటి వాడు ప్రసన్న హనుమాన్. మొత్తం 9 నామాలు ఇక్కడ వస్తాయి, వీడు గుర్తుపెట్టుకుని నిత్యం పఠించుకోమని చెప్తున్నారు. ఆద్యః ప్రసన్న హనుమాన్, ద్వితీయో వీరమారుతి, మొదటివాడు ప్రసన్నాంజనేయుడు, రెండవ వాడు వీరాంజనేయుడు, తృతీయో వింశతి భుజ, మూడవది 20 చేతుల వాడు, చతుర్థ పంచవక్త్రక, నాలుగవది 5 ముఖాల వాడు, పంచము అష్టాదశ భుజ, శరణ్య సర్వదేహినాం సువర్చలాపతి షష్ఠ, ఆరవ నామం సువర్చలాపతి, సప్తమస్తు చతుర్భుజ, ఏడవది 4 చేతుల ఆంజనేయ స్వామివారు, అష్టమ కథిత శ్రీమాన్ ద్వాత్రింశద్భుజమండల, 32 భుజాలతో ఉన్న హనుమన్ మంత్రమూర్తి, నవమో వానరాకార ఇచ్చేవ నవరూపధృత్. ఈ 9 రూపములు ఏమిటంటే వివిధ ఉపాసకులకి దర్శనమిచ్చిన రూపములు. 9 ఉపాసకులకి 9 రూపాలతో దర్శనమిచ్చాట స్వామివారు. అలా దర్శనమిచ్చిన 9 నామములు ఒక దగ్గర పెట్టుకుని ఎవరైతే మననం చేసుకుంటారో, నవావతార హనుమాన్ పాతుమాం సర్వదస్సదా. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ నవావతార స్మరణ ఎల్లవేళ్ళ రక్షిస్తుంది. ఒక్క ఈ నవావతారాలు చెప్పుకుంటే అదొక పెద్ద చరిత్ర అవుతుంది. మొత్తం 9 అవతారాలు. అవతారం అంటే భగవంతుడు తనను తాను ప్రకటించుకుంటే దాన్ని అవతారం అంటారు. వివిధ ఉపాసకులు ధ్యానం చేసినప్పుడు ఉపాసన ఫలంగా ప్రకటింపబడిన రూపమే ఈ నవావతార హనుమద్రూపము అని చెప్తున్నారు. ఇక హనుమంతుడి గురించి కదలీవనంలో ధ్యానించాలి అని ఒక మాట మనకు వచ్చింది. కదలీవనంలో ధ్యానించడం అనేది ఒక ప్రక్రియ. దీన్ని సప్తర్షులు ఒకసారి హనుమంతుని కదలీవనంలో ఉపాసించారు అని పరాశర సంహిత చెప్తున్నటువంటి మాట. ఇవన్నీ కూడా మనకి సాధన చేయాలనుకున్నప్పుడు పనికొస్తాయి. సప్తర్షయో మునిశ్రేష్ఠాః కాదలే కపినాయకం సంపూజ్య విధివత్ పుష్పై సంప్రాప్త శాశ్వత పదం మార్గశీర్షే మహావాసే మందవారే శుభావహే రంభావనే మహారణ్యే అన్నారు. ఇక్కడ రంభావనము అంటే అరటి తోట. శంకర భగవత్పాదుల వారికి కూడా హనుమంతుడు దర్శనమిచ్చాడు. హనుమంతుడిపై శంకరులు కొన్ని స్తుతులు రచించారు. ప్రసిద్ధిగా మనకు 2 దొరుకుతున్నాయి. భజే రమ్య రంభావళి నిత్యవాసం, భజే బాలభాను ప్రభాచారు భాసం, భజే చంద్రికా కుంద మందారహాసం, భజే సంతతం రమభూపాల దాసం అని వర్ణించారు. అక్కడ భజే రమ్య రంభావళి నిత్యవాసం అన్నారు. రంభావళి అంటే అరటి తోటలు, అక్కడ ఎల్లవేళలో ఉండేవాడని. ఆ విధమైన స్వామిని బహుశా భద్రికాశ్రమం దగ్గర వెళ్ళినప్పుడు శంకరులు దర్శించుంటారు. అక్కడే ఉంది గంధమాదనం, అక్కడ దర్శించి ఉంటారు. అంతేకాదు, ఈయన జ్ఞాని గనక శంకర భగవత్పాదుల వారు హనుమంతుడిని కూడా అచ్చంగా జ్ఞానమూర్తిగా దర్శిస్తారు. దానికి అద్భుతమైనటువంటి ఎత్తుగడే వీతాఖిల విషయేచ్ఛం జాతానందాస్త్రుపులకమచ్చం సీతాపతి దూతాజ్యం వాతాత్మజ మధ్య భావయే హృజ్యం అంటారు శంకరులు. ఎంత గొప్పగా వర్ణించారు చూడండి హనుమస్వామిని. వీతాఖిల విషయేచ్ఛం, హనుమంతుడంటే వైరాగ్యమూర్తి అండి, ఇది తెలుసుకోవాలి. జ్ఞానం ఎక్కడుంటుందో వైరాగ్యం అక్కడుంటుంది. వైరాగ్యం అంటే అల్పమైన విషయములపై విరక్తి. గొప్పదైన బ్రహ్మము కలిగి ఉన్నారు గనక అల్పమైన విషయములు విడిచిపెట్టారు. అందుకే వీతాఖిల విషయేచ్ఛం, అఖిల విషయ వాసనల్ని విడిచిపెట్టినటువంటి వాడు. జాతానందాస్త్రు పులకమచ్చం, పరతత్వాన్ని ధ్యానించడం చేత ఒళ్ళంతా పులకించి ఆనందాస్త్రువులు దాల్చుతున్నాడు. అందుకే బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటాం. పరమాత్మను తలంచుకుంటూ ఉంటే ఆనందాస్త్రువులు రాల్చుతూ ఆ రామానుభూతిలో లీనమై ఉన్నాడు ఆంజనేయ స్వామివారు. ఆ లీనమవడం వల్లే రాముడు హనుమంతుడు ఏకమైపోయారండి. భగవంతుడితో తాదాత్మ్యం చెందిన ధ్యానంలో ఆ ధ్యానం చేసేవాడు ఆయన రెండు ఏకమైపోతారు. ఆ స్థితిలో ఉన్నాడు ఆయన. అందుకే బాష్పకృత్ జపతాంబరహ అని హనుమంతుడికి ఒక నామం. జపం చేస్తూ ఉంటే బాష్పములు రాలితే ఎవరికండి ఈ స్థితి వస్తుంది.